ఇప్పుడు పార్టీ సంక్షేమ కార్యక్రమాల కోసరం మనం ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవరు పార్టీ ఆఫీస్కి వచ్చినా సొంత ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉండాలని, ఎవరు వచ్చినా ఇప్పుడే కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆఫీస్కి వస్తే భోంచేయకుండా టీ కాఫీ ఇవ్వకుండా పంపించే సందర్భాలు లేవు. అలాంటి ఆతిథ్యాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఏవైతే ముఠా కక్షల వల్ల కానీ ప్రత్యర్థుల చేతుల్లో కానీ ఎక్కడన్నా చనిపోతే కడాన యాక్సిడెంట్లో చనిపోయినా ఒకటే ఆలోచించాం, ఆ పిల్లలు అనాథ కాకూడదు, ఆ పిల్లలకు తెలుగుదేశం పార్టీ ఉంది, కుటుంబ పెద్దగా వ్యవహరిస్తుందని చెప్పి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీకి ఎలాంటి వ్యవస్థ లేదు. ఆ తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోవడానికి జనరల్ సెక్రటరీగా ఉన్న లోకేష్ గారు ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టి 100 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా కార్యకర్తలకు సహాయం చేయించారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు ఈ యొక్క సమిక్షేమాన్ని తీసుకుపోవాలి. మనం చాలామంది సహాయం చేశాం, అందుకే నా జీవితంలో ఫస్ట్ టైం మీరు చూస్తే నేను ఎప్పుడూ డబ్బులు అడగలేదు. మహానాడుకు వచ్చి ఇచ్చేవాళ్ళు, దాన్ని ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం కార్యకర్తలకు పార్టీ ఆర్గనైజేషన్కి డబ్బులు అవసరమని గుర్తించి ఎక్కడికక్కడ అందరికీ చెప్తా ఉంటే, ఈరోజు సాయంత్రం పార్టీకి విరాళాలు ఇచ్చిన వ్యక్తులకి 5 లక్షల పైన విరాళం ఇస్తే అలాంటి వారికి ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశామంటే ఆ డబ్బులు నా కార్యకర్తలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాను. మీ సంక్షేమమే ప్రథమం, అంతేకాదు మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడం కూడా నా బాధ్యతగా, కుటుంబ బాధ్యతగా. ఈ కుటుంబంలో డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉండేవాళ్ళు సహాయం చేయండి, డబ్బులు లేని వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని పైకి తీసుకొద్దామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమమే కాకుండా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టాం, సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు నంబర్ 1గా ఉంటాం. ఇప్పటికి 105 మంది మాత్రమే ఇచ్చారు, అందరూ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా బ్లడ్ బ్యాంక్లో అక్కడికి వెళ్ళి రక్తదానం చేయడంలో కూడా శ్రీకారం చుట్టండి. శత జయంతి, దానికి తగిన విధంగా మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా న్యూట్రిపుల్ యాప్ కూడా పెట్టాం, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానివల్ల మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసే బాధ్యత వస్తుంది. భవిష్యత్తులో ఒకటి ఆలోచిస్తున్నా, అది కూడా చూద్దాం. మీరు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని నేరుగా పర్యవేక్షించడమే కాకుండా అర్హులైన వారికి, అవసరమైన వారికి సహాయం చేసే పరిస్థితి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేద్దాం, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు. కార్యకర్తలకు ఎంత చేసినా తక్కువే, మీ రుణం తీర్చుకోలేం, తప్పకుండా తీర్చుకునే పరిస్థితి వస్తుంది. అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీ కానీ అన్ని విధాలా నా కార్యకర్తలను ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రజలకు దగ్గరగా మీరుండండి, పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, పేదలకు మెరుగైన సేవలు ఇప్పించే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది, కుటుంబ పేదని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.